ఓకే మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు అనిత మేడం, జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ గారు వర్గ సమీకరణాలు అనే చాప్టర్ ను ప్రారంభించబోతున్నారు, కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాము. అనిత మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నా పేరు అనిత, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హుజూర్ నగర్ ఫ్రమ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాస్ గణితంలోని ఒక అధ్యాయం చెప్పుకోబోతున్నాం, తెలుగు మీడియం. స్టూడెంట్స్, ఈ అధ్యాయం చెప్పుకునే ముందు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు, దీన్ని పరిచయం చేసే ముందు, దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు, కొన్ని పిక్చర్స్ మీకు చూపించాలనుకున్నాను అనుకుంటున్నాను. సో ఆ పిక్చర్స్ కనుక చూసి మీరు ఆ అధ్యాయం ఏదో మీరు గుర్తిస్తారని నేను కోరుకుంటున్నాను. సో విద్యార్థులారా, ఫస్ట్ చూడండి ఈ పిక్స్ గమనించండి, పిక్చర్స్. ఫస్ట్ పిక్చర్ ఏంటిది, ఇక్కడ ఏం చూసారా మీరు? ఎస్, ఇది రోలర్ కోస్టర్. మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూస్తుంటాం, లైక్ వండర్ వరల్డ్, వాటర్ వరల్డ్ లో చూస్తుంటాం ఇలాంటివి రోలర్ కోస్టర్. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ రోలర్ కోస్టర్ యొక్క ఆకారాన్ని గమనించండి. ఇది ఏ ఆకారంలో ఉంది? ఇలాంటి ఆకారం మీరు ఎప్పుడైనా మన మ్యాథ్స్ లో చూసారా? ఎక్కడైనా మీరు గీసారా? గుర్తు తెచ్చుకోండి ఇలాంటి ఆకారం. ఆల్రెడీ ఒక అధ్యాయం అయిపోయింది, సంబంధించిన అధ్యాయము భావనలు మీరు విని ఉన్నారు, కాబట్టి ఇది చూడగానే మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే రెండవ పిక్చర్ మీరు గమనించండి, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణము, ఇంజనీర్లు నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాణంలో ఇక్కడ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గణిత భావనను ఇంజనీర్లు ఉపయోగించి ఈ కట్టడాన్ని కట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీరు యొక్క వీటి యొక్క ఆకారాన్ని మీరు గమనిస్తూ ఉండండి. ఈ ఆకారాన్ని మనం ఆల్రెడీ నిర్మించి ఉన్నాము, అలాగే దీని గురించి నేర్చుకొని కూడా ఉన్నాము. అలాగే ఇంకొకటి అద్భుతమైన కట్టడం మీరు గమనించండి, ఇది కూడా ఏ ఆకారంలో ఉంది, ఈ ఆకారానికి గల పేరేంటి, ఇది ఏ భావనను తెలియజేస్తుంది. నెక్స్ట్ తర్వాత చిత్రం చూడండి, ఇది కూడా ఈ ఆకారాలు గమనించండి మీరు. ఎస్ విద్యార్థులారా, ఇవన్నీ కూడా ఏ ఆకారంలో ఉన్నాయి? ఎస్, ఇవన్నీ పరావలయం ఆకారంలో ఉన్నాయి. పరావలయము మనం ఎప్పుడైనా విన్నారా? అటువంటి ఆకారాన్ని గీసారా? ఎస్, మనము మన 10th క్లాస్ గణితంలోని మూడవ అధ్యాయంలో మనము అదేంటి, ఎస్, వర్గ బహుపదులు. వర్గ బహుపదులను యొక్క శూన్యాలను కనుక్కోవడానికి మనము పరావలయం నిర్మించాము. ఎస్, ఈ పరావలయం అనేది మనకు వర్గ బహుపదులను వాటి యొక్క శూన్యాలని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు అలాగే మనం నేర్చుకోబోయేది వర్గ బహుపదులు, కాకపోతే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కొద్ది ఎక్కువ నేర్చుకోబోతున్నాము. అంతే, మనం నేర్చుకోబోయే అధ్యాయం పేరు వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణాలు, ఇది మన 10th క్లాస్ గణితంలోని 5వ అధ్యాయము మనం నేర్చుకోబోతున్నాము. 5వ అధ్యాయము వర్గ సమీకరణం. అక్కడ మనం 3వ అధ్యాయంలో బహుపదులు, తేడా ఏంటి వర్గ సమీకరణానికి వర్గ బహుపదికి? వర్గ బహుపదిలో కనుక సమానం గుర్తు కలిగి ఉంటే, వర్గ బహుపది సమానం గుర్తు కలిగి ఉంటే అది వర్గ సమీకరణం అవుతుంది. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం మీకు తెలుసు, ఆల్రెడీ మనము రాసాము, చాలా సంబంధించిన చాలా సమస్యలు మనము సాల్వ్ చేసాము. ఇక్కడ మనము వర్గ సమీకరణం గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ వర్గ సమీకరణం అంటే, సమీకరణం అంటే బహుపది సమానం గుర్తును కలిగి ఉంటుంది, సమానం గుర్తు కాబట్టి సమీకరణం అయ్యింది. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం మీకు తెలుసు, ఏంటది ఒకసారి చెప్పండి? సాధారణ రూపం, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax² + bx + c, ఇది
వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఇది గనుక ఈక్వల్ టు 0 గనుక పెడితే మనం ఇప్పుడు ఇది వర్గ సమీకరణం అవుతుంది వర్గ సమీకరణం ఇది సమాన గుర్తును కలిగి ఉంది కాబట్టి ఇది వర్గ బహుపది కాదు వర్గ సమీకరణం అవుతుంది ఈ వర్గ సమీకరణం యొక్క ఇది సాధారణ రూపం x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ a కామా b కామా c ను మూడు కూడా వాస్తవ సంఖ్యలు తీసుకోవచ్చు a b c స్థానాల్లో మనం ఏ వాస్తవ సంఖ్యని తీసుకొని ఈ రూపంలో గనుక రాసామంటే అది వర్గ సమీకరణం అవుతుంది కాబట్టి ఇక్కడ a కామా b కామా c ను బిలాంగ్స్ టు r r ఫర్ రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు r అంటే వాస్తవ సంఖ్యలు a b c స్థానంలో మనం ఏ వాస్తవ సంఖ్యని తీసుకొని రాస్తే ఈ రూపంలో ఉండే గనుక అది వర్గ సమీకరణం అవుతుంది పేరులో ఉంది వర్గ సమీకరణం వర్గ వర్గ అంటే ఈ సమీకరణంలోని మూడు పదాలు ఉన్నాయి ఒకటవ పదం రెండవ పదం మూడవ పదం మూడు పదాలలోని చరరాశుల యొక్క ఘాతాలు గమనిస్తే గనక గరిష్ట ఘాతం అన్నిటికొకెల్లా పెద్ద ఘాతాన్ని కలిగి ఉంది 2x స్క్వేర్ ఇది x ఘాతం ఇది 1 ఇది x లేదు అంటే x ఘాతం 0 రాయొచ్చు ఇది x ఘాతం 0 ఉంది ఈ పదంలో ఈ పదంలో x ఘాతం 1 ఉంది ఈ పదంలో x ఘాతం 2 ఉంది సో ఈ మూడు పదాలలో చరరాశి యొక్క గరిష్ట ఘాతం 2 కాబట్టి దీన్ని మనం వర్గ వర్గ వర్గం అంటే 2 వర్గ బహు వర్గ సమీకరణం అని పిలుస్తున్నాము మరి ఇక్కడ ఇది సాధారణ రూపం abc లు వాస్తవ సంఖ్యలు ఇక్కడ ఒక నియమం ఉంది ఒక కండిషన్ ఉంది ఈ వర్గ సమీకరణం కావాలి అంటే అదేంటంటే ఇక్కడ a అనేది 0 కాకూడదు a does not equal to 0 a అనేది 0 కాకూడదు a స్థానంలో 0 తీసుకోవద్దు మనం ఏమనుకున్నాం abc స్థానంలో a వాస్తవ సంఖ్యని తీసుకోవచ్చు అనుకున్నాం కానీ ఒక కండిషన్ ఉంది అదేంటంటే ఏ స్థానంలో 0 మాత్రం తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు ఏ స్థానంలో 0 తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం ఏ స్థానంలో 0 తీసుకోండి మీరు ఇఫ్ a is equal to 0 ఇప్పుడు a అనేది 0 కి సమానం అయితే గనక 0 ని ప్రతిక్షేపించండి 0 x స్క్వేర్ 0 x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c equal to 0 అప్పుడు 0 x స్క్వేర్ ఏమవుతుందమ్మా ఇది 0 అవుతుంది 0 x స్క్వేర్ 0 అంటే ఈ పదం అంతా 0 అయిపోయింది ప్లస్ bx ప్లస్ c equal to 0 అప్పుడు మనకు మిగిలేవి bx ప్లస్ c is equal to 0 దీన్ని గమనించండి ఈ సమీకరణం యొక్క పదాలలో గరిష్ట ఘాతం ఇది x ఘాతం 0 ఇది x ఘాతం 1 అంటే గరిష్ట ఘాతం ఏముంది 1 అంటే పరిమాణం ఈ సమీకరణం యొక్క పరిమాణం 1 ఉంది అంటే ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదు వర్గ సమీకరణం కావాలి అంటే దాని పరిమాణం 2 ఉండాలి ఉంటేనే అది వర్గ సమీకరణం అవుతుంది కాబట్టి ఇక్కడ అందుకే x స్క్వేర్ యొక్క గుణకం a అనేది 0 కావొద్దు a 0 అయితే x స్క్వేర్ కూడా 0 అయిపోయి మొత్తం ఆ పదం అనేది తొలగించబడుతుంది అందువల్ల a అనేది 0 కాకూడదు a 0 అయితే అది వర్గ సమీకరణం కాదు పరిమాణం 2 అనేది ఉండదు అందుకనే a does not equal to 0 a అనేది 0 కి సమానం కాదు ఇంకొకటి మరి bc లు కావొచ్చు అంటే కావొచ్చు b స్థానంలో 0 ని తీసుకోవచ్చు c స్థానంలో కూడా 0 తీసుకోవచ్చు b 0 తీసుకున్నా ఈ పదం తొలగించబడుతుంది ఇది కూడా 0 ఉంటుంది బట్ ఇక్కడ ఏముంది మనకు ax స్క్వేర్ equal to 0 yes దీని పరిమాణం కూడా 2 కదా అంటే ఇది వర్గ సమీకరణం అవుతుంది ఇది వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము దాని యొక్క నేమ్ కండిషన్ మరి వర్గ సమీకరణాన్ని మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తాము మన నిజ జీవితంలో దాని యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఎక్కడ మనం ఉపయోగిస్తాము అంటే ఫస్ట్ ఉపయోగం మనము ఏదైనా మనము మన శాటిలైట్స్ చూస్తున్నారు ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రవేశించే ఉపగ్రహాలు ఏదైనా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేసినప్పుడు దాని యొక్క మార్గాన్ని గనుక గమనిస్తే అది ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది ఇది శాటిలైట్ శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్ళే మార్గం ఇలా ఉంటుంది ఇక్కడ దాని మార్గం యొక్క ఆకారాన్ని గమనించండి ఇది ఏ ఆకారంలో ఉంది
మనము ఇది పరావలయం ఆకారంలో ఉంది. పరావలయం అంటేనే వర్గ సమీకరణాలు కదా, అందుకని ఇక్కడ కూడా మనం వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. ఏది శాటిలైట్స్ ని ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశం చేసేటప్పుడు మన వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. రెండవ ఉపయోగం ఏంటంటే మనము ఏదైనా ఒక బాల్ ని గాని మనము ఆకాశంలో ఎగరేసినప్పుడు ఆ బాల్ ఎలా వెళ్తుంది, ఆ బాల్ వెళ్లే మార్గం ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళి ఇక్కడ భూమిని తాకుతుంది. ఈ బాల్ యొక్క మీరు మార్గం గమనించండి, ఈ బాల్ ఈ బంతి వెళ్లే మార్గాన్ని గమనిస్తే దీని మార్గం కూడా పరావలయం ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము వర్గ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు, ఉపయోగిస్తాము. మూడవది కటకాలు, కుంభాకార కటకం, పుటాకార కటకాలు మీరు ఫిజిక్స్ లో వినే ఉంటారు. ఆ కటకాలు కుంభాకార కటకం, పుటాకార కటకం, ఆ కటకాల యొక్క ఆకారం కూడా మీరు గమనిస్తే ఎలా ఉన్నాయి, ఇలా ఉంటాయి, అవునా ఉంటాయి. ఈ ఆకారాన్ని గమనించండి, ఇవి కూడా పరావలయం ఆకారంలో ఉన్నాయి. ఈ కటకాల నిర్మాణంలో కూడా మనము వర్గ సమీకరణాలు ఉపయోగిస్తారు, ఎందుకంటే వాటి యొక్క నిర్మాణం ఇది పరావలయం ఆకారంలో ఉంది. అలాగే వాహనాల యొక్క సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కమ్మ, సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటి సైడ్ మిర్రర్స్ తయారు చేయడంలో కూడా వర్గ సమీకరణాలను ఉపయోగిస్తారు. అలాగే ఇంకొక ఉపయోగము, మనము కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా బ్రేకులు వేస్తే ఆ కారు ఆగే దూరాన్ని, బ్రేకులు వేసినాక ఆ కారు ఆగే దూరాన్ని కూడా మనము లెక్కించాలి అంటే వర్గ సమీకరణాలు ఉపయోగించే లెక్కిస్తాము. వర్గ సమీకరణాలు ఉపయోగించి లెక్కిస్తాము. కారు కారు ఆగే దూరాన్ని కూడా, డిస్టెన్స్, బ్రేక్ చేసినప్పుడు కారు ఆగే దూరాన్ని కూడా లెక్కించాలి అంటే అప్పుడు మనం ఉపయోగించేది వర్గ సమీకరణాలు. అది ఫార్ములా గరిష్ట ఘాతం 2 ఉంది కాబట్టి వర్గ సమీకరణాలు ఉపయోగించి ఇక్కడ మనము కారు ఆగే దూరాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఇవి వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు. మరి ఈ ఉపయోగాలలో మనం ఏం కనుక్కుంటాం, ఇలాంటి ఉపయోగాలు ఏం కనుక్కుంటామంటే ఇక్కడ వస్తువు ఎగిరేటువంటి గరిష్ట ఎత్తును కనుక్కోవచ్చు వర్గ సమీకరణాలు. ఇప్పుడు బంతి మనం ఆకాశంలో ఎగిరేసాం, ఇప్పుడు ఇది గరిష్ట ఎత్తు, బంతి ఎగిరిన గరిష్ట ఎత్తు, గరిష్ట ఎత్తును కూడా వర్గ సమీకరణాలు ఉపయోగించి కనుక్కోవచ్చు. అలాగే వస్తువు యొక్క వేగాన్ని కూడా కనుక్కోవచ్చు. అలాగే అది తన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి స్టార్టింగ్ పాయింట్ నుండి మనము ఎగిరేస్తే కనుక దాని యొక్క తుది స్థానాన్ని చేరుకోవడానికి, దాని గమ్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్ని కూడా మనము లెక్కించవచ్చు మనము వర్గ సమీకరణాన్ని ఉపయోగించి. అలాగే వస్తువు యొక్క మొదటి స్థానం నుంచి చివరి స్థానానికి మధ్య గల దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా శాటిలైట్ యొక్క వేగాన్ని కనుక్కోవచ్చు, అది తీసుకునే సమయాన్ని కూడా కనుక్కోవచ్చు. ఈ సందర్భాలలో ఇవి మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు. ఓకే చిన్న, అలాగే మన టెక్స్ట్ బుక్ లో కూడా కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపయోగాలు ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏదైనా కబడ్డీ కోర్ట్ లేదా ఖో కోర్టు మనము నిర్మించాలి అంటే మనకు ఇచ్చిన మెజర్మెంట్స్, ఉన్న స్థల వైశాల్యం ఎంత, ఆ వైశాల్యంలో ఎంత స్థలాన్ని కోర్టు కోసం ఉపయోగించాలి, మిగిలిన చుట్టూ ప్రేక్షకుల కోసం ఎంత ఉపయోగించాలి అని లెక్కించాలి అన్నా, ఆ ఉన్న స్థలాన్ని మనము కోర్టు గీసి చుట్టూ డిజైన్ చేయాలన్నా మనము ఉపయోగించాల్సింది వర్గ సమీకరణాలు. ఒక పెద్ద స్థలం ఉంది, ఆ స్థలము 558 చదరపు మీటర్లు. ఆ స్థలం, ఈ స్థలంలో ఖోఖో కోటు గీయమని చెప్పినప్పుడు ఆ ఖోఖో కోటు యొక్క కొలత ఎంత ఉండాలంటే పొడవు 29 మీటర్లు, వెడల్పు 16 మీటర్ల కొలతలతోటి ఈ స్థలం, ఇంత స్థలం ఉంది, 558 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఆ స్థలంలో పొడవు 29 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు, కొలతలుగా గల ఖోఖో కోర్టు నిర్మించి చుట్టూ కూడా ప్రేక్షకుల కోసం
వెడల్పుగా ఉన్న ఒక పాటను నిర్మించమని చెప్పినప్పుడు అప్పుడు ఆ నిర్మాణం చేసే ఇంజనీరు వ్యక్తి గాని ఏం చేస్తారు ఇక్కడ ఉపయోగించాల్సింది వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తారు ఆ చుట్టూ ఎంత బాట వస్తుంది ప్రేక్షకుల కోసం ఎంత స్థలం కేటాయించాలి అన్నప్పుడు అప్పుడు మామూలుగా రఫ్ ఒక డయాగ్రామ్ వేసుకొని 29 ఉండాలి మీటర్లు ఇది 16 మీటర్లు ఉండాలి ఇది ఉన్న స్థలం ఎంత అంటే 558 చదరపు మీటర్లు మరి ఈ స్థలంలో చుట్టూ బాటను నిర్మించాలి అంటే ఇక్కడ ఇది ఎంత వెడల్పు వస్తుందో తెలియదు ఆ వెడల్పు ఎక్స్ అనుకుంటా ఇక్కడ కూడా సేమ్ సమానమైన వెడల్పు గల బాట ఎక్స్ అప్పుడు లోపల ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది బయట కూడా ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది అప్పుడు బయట దాని కొలతలు ఏమవుతాయి అంటే ఇది 29 ఇక్కడ నుంచి ఇక్కడికి 29 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ దీని కొలతలు 29 ప్లస్ 2x మీటర్స్ అవుతుంది పొడవు బయటి దీర్ఘ చతురస్రం కొలతలు అలాగే వెడల్పు చూసుకుంటే ఇది 16x ప్లస్ ఎక్స్ 16 ప్లస్ 2x అప్పుడు ఏం చేస్తారు మొత్తం పొడవు ఇంటూ వెడల్పు ఈస్ ఈక్వల్ టు పైశాల్యం కాబట్టి 16 ప్లస్ 2x ఇంటూ 29 ప్లస్ 2x రెండింటిని హెచ్వేసి ఈక్వల్ టు 558 వేస్తే మీకు ఒక వర్గ సమీకరణం వస్తుంది ఆ వర్గ సమీకరణానికి సాధిస్తే కనుక మీకు ఎక్స్ విలువ వస్తుంది ఎక్స్ అంటేనే చుట్టూ ఆ ఒక్క కోట చుట్టూ ఉన్న బాట వెడల్పు అవుతుంది అట్లా లెక్కించి తర్వాత నిర్మాణంలోకి వెళ్తారు ఇది ఒక ఉపయోగం అలాగే ఇంకొక ఉపయోగం ఒక చిత్రస్థాకారంలో ఒక ఇనుప రేపు చిత్రస్థాకారంలో ఉన్న ఒక ఇనుప రేపు దీని యొక్క కొలతలు తెలియదు ఎక్స్ అనుకుందాం అయితే దీన్ని ఉపయోగించి ఒక తెరవబడినటువంటి పెట్టెను తయారు చేయాలంటే తెరవబడినటువంటి పెట్టెను తయారు చేయాలి అంటే ఎలా తయారు చేస్తారంటే ముందు చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నాలుగు మూల నాలుగు వైపులా కూడా చిత్రస్థాకారంలోని ఆకారంలో ఈ ముక్కలను కట్ చేయడం జరిగింది ఈ కొలత ఏంటంటే 9 సెంటీమీటర్ల కొలతలతోటి నాలుగు వైపులా చిత్రస్థాకారంలో ఉన్న ముక్కలను కట్ చేయగా మనకు మిగిలిన పార్ట్ ఇది మిగిలిన పార్ట్ ఈ మిగిలిన భాగంతో వాళ్ళు మడిచేసి దాన్ని తెరవబడినటువంటి ఒక పెట్టెను తయారు చేయడం జరుగుతుంది ఆ తెరవబడినటువంటి పెట్టె యొక్క కొలతలు కనుక్కోమని అంటే అక్కడ మనం కనుక్కోవాలి అంటే వర్గ సమీకరణాలు ఉపయోగించాలి మరి తెరవబడినటువంటి కొలతలు మనం తెలుసు కదా ఈ చతురస్రం యొక్క భుజం ఎక్స్ ఇది ఎక్సే ఇది కూడా ఎక్సే కాబట్టి ఇక్కడ ఇది 9 సెంటీమీటర్లు ఇది ఇక్కడ 9 సెంటీమీటర్లు 9 ప్లస్ 9 18 మొత్తము భుజం యొక్క కొలత ఎక్స్ నుండి 9 ప్లస్ 9 18 పోతే దీని కొలత ఎక్స్ మైనస్ 18 అవుతుంది అలాగే ఇది కూడా ఎక్స్ మైనస్ 18 ఈ కొలతతో మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది అప్పుడు ఆ వర్గ సమీకరణాన్ని సాధిస్తే కనుక ఎక్స్ విలువ వచ్చేస్తుంది సో ఈ సందర్భంలో కూడా మనము వర్గ సమీకరణాలు ఉపయోగిస్తున్నాము చిల్డ్రన్ ఇవి వర్గ సమీకరణాల యొక్క ఉపయోగాలు మన నిజ జీవితంలో చిల్డ్రన్ మనము అధ్యాయంలోకి వెళ్దాము అధ్యాయంలో ఇక్కడ ట్రై దిస్ ఉందమ్మా ప్రయత్నించండి ఆ ప్రయత్నించండిలో కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏం అడిగారు కింద ఉన్న సమీకరణాలు అనేవి వర్గ సమీకరణాలు అవుతాయా కాదా తెలపండి అన్నాడు వర్గ సమీకరణాలు కావాలి అంటే మనం ఏం చెప్పుకున్నాము వర్గ సమీకరణాలు కావాలంటే దాని యొక్క పరిమాణము కంపల్సరీ 2 ఉండాలి పరిమాణం 2 ఉంటే కనుక అది వర్గ సమీకరణం అవుతుంది లేకపోతే కాదు అది చెక్ చేయండి మీరు ఏ సమీకరణం ఇచ్చినా అది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని ఈజీగా చెప్పగలం ఇంకొకటి వర్గ సమీకరణంలోని చరరాశుల ఘాతాలు కూడా అవి మనకు ఎలా ఉండాలి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే రుణేతర పూర్ణ సంఖ్యలై ఉండాలి రుణేతర పూర్ణ సంఖ్యలై ఉంటే అప్పుడు మనకు అది వర్గ సమీకరణం అవుతుంది ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు ఫస్ట్ సమీకరణము ప్రయత్నించండిలోని ఫస్ట్ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4
equal to 0. So first question, prayatninchandi lo sadhana x square minus 6x minus 4 equal to 0. ఇది వర్గ సమీకరణం అవుతుందా అమ్మా? గమనించండి, ఇక్కడ పదాల్లో చరరాశికి గరిష్ట ఘాతం ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం, ఈ సమీకరణం యొక్క పరిమాణం, సమీకరణ పరిమాణం ఎంతమ్మా? పరిమాణం 2. కావున 2 కావున దేర్ఫోర్ ఇది ఇచ్చిన సమీకరణం ఏమవుతుంది? వర్గ సమీకరణం అవుతుంది. వర్గ సమీకరణం అవుతుంది అవుతుంది ఇది ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం అవుతుంది. పరిమాణం గమనించండి. అలాగే రెండవ సమీకరణం గమనించండి. రెండవ సమీకరణం ఏమి ఇచ్చారు? ఎక్స్ క్యూ మైనస్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గమనించండి స్టూడెంట్స్, అన్ని పదాలు ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ ఈ సమీకరణంలో? 1, 2, 3, 4 పదాలు ఉన్నాయి. 4 పదాల్లో చరరాశుల ఘాతాలు గమనించండి. ఆ ఘాతాల్లో గరిష్ట ఘాతం ఏముంది? గరిష్ట ఘాతం 3 ఉంది. అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణం 3 అన్నట్టు. అంటే ఇది వర్గ సమీకరణం అవుతుందా? ఎస్, కాదు. ఎందుకు? దీని పరిమాణం 2 కాదు, 3. కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. ఇచ్చిన సమీకరణం యొక్క పరిమాణం రెండు కాదు. కావున ఇది ఏం కాదు, వర్గ సమీకరణం కాదు. వర్గ సమీకరణం కాదు, వర్గ సమీకరణం కాదు. స్టూడెంట్స్, థర్డ్ వన్, మూడవ సమీకరణం, మూడవ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 7x ఇస్ ఈక్వల్ టు 2x స్క్వేర్. 7x మూడవది, 7x ఈక్వల్ టు 2x స్క్వేర్. మీరు చూడగానే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో, ఆ రూపంలో లేదు కదా, ఇది వర్గ సమీకరణం కాదు అనే నిర్ణయానికి రాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఆ సమీకరణం యొక్క పరిమాణం 2 ఉందా లేదా అనేది గమనించండి. ఇక్కడ మీరు 7x ని కనుక మనం కుడి వైపునకు పక్షాంతరం చెంది ఎక్కడి వైపు పంపిస్తే మనకి ఏమవుతుంది? 2x స్క్వేర్ 7x ప్లస్ 7x కుడి వైపుకి వెళ్ళిపోతే మైనస్ 7x అవుతుంది, ఈక్వల్ టు అక్కడ 0 అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఈ సమీకరణంలోని 2 పదాలు ఉన్నాయి. 2 పదాల్లో గరిష్ట ఘాతం 2 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం 2. అంటే ఇది ఒక వర్గ సమీకరణం అవుతుంది. ఇచ్చిన సమీకరణం యొక్క పరిమాణం అవుతుంది. ఇది మూడవ సమీకరణం. నెక్స్ట్ నాలుగవది చూడండి స్టూడెంట్స్, నాలుగవది ఏదైనా సరే మీరు సూక్ష్మీకరించిన తర్వాతనే నిర్ణయానికి రండి అది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని. చూసి వెంటనే కంక్లూజన్ అంటే నిర్ణయించకండి ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదా అని, ముందు దాన్ని సూక్ష్మీకరించండి. సూక్ష్మీకరించిన తర్వాత సూక్ష్మరూపం మీరు పొందిన తర్వాతనే నిర్ణయానికి రండి అది వర్గ సమీకరణమా కాదా. ఇక నాలుగవది మీరు చూడండి, నాలుగవ సమీకరణం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎక్స్ అనేది 0కి సమానం కాదు, ఎక్స్ 0కి సమానం కాదు. ఇక్కడ సమీకరణాన్ని గమనిస్తే
దీని మీరు సూక్ష్మీకరించండి ఇది ఎక్సెస్ పోయాలన్నమ్మ మీరు బై వన్ చేసుకొని దీని ఎల్సిఎం చేసుకోండి కాసాం తీసుకోండి ఇవన్నీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది 180 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాదు 4 ప్లస్ ఇక్కడ 1 2 ఎక్స్ ఎక్స్ కాదు 4 ప్లస్ 1 ఎక్స్ కాదు 2 గంట కొనే తెలిపోతే 2 ఎక్స్ స్క్వేర్ ఈ 2 ఎక్స్ స్క్వేర్ ఎడమకి మనము పంపిస్తే ఎక్స్ కాదు 4 2 ఎక్స్ స్క్వేర్ ఎడమకి వస్తే మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇప్పుడు గమనించండి ఉన్న పదాలలో చరరాశుల యొక్క గరిష్ట ఘాతం ఏంటి గరిష్ట ఘాతం x ఘాతం 4 ఉంది అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణం 4 కాబట్టి ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదు ఎందుకంటే దీని పరిమాణం 2 కాదు కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు రాయండి ఇచ్చిన సమీకరణం యొక్క సూక్ష్మీకరించండి ఇస్ ఈక్వల్ టు కి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉన్నాయి కదా ఎల్హెచ్ఎస్ ని సూక్ష్మీకరించండి రెండింటిని ఇంటూ చేయండి కుడి వైపు ఇంటూ చేయండి అన్ని ఒక వైపుకి ట్రాన్స్పోజ్ పక్షాంతరం చెందించండి ఒకవైపు పంపించేసి అందులో సజాతి పదాలు విజాతి పదాలు ఉంటాయి సేమ్ గుర్తు ఒకే గుర్తుంటే కూడండి వేరే గుర్తుంటే తీసేయండి మీకు సూక్ష్మరూపం వచ్చిన తర్వాత అది పరిమాణం అక్కడ రెండు ఉంటే కనుక అది వర్గ సమీకరణం అవుతుంది అని మీరు రాయండి అలాగే సిక్స్త్ కూడా చేయండి ఓకే స్టూడెంట్స్ మిగిలిన రెండు మీరు చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ స్టూడెంట్స్ మనము 5.1 అభ్యాసం 5.1 లోకి వెళ్ళిపోదాము 5.1 లో ఫస్ట్ బిట్ కింద ఇచ్చిన సమీకరణాలు వర్గ సమీకరణాలు అవుతాయా కాదా సేమ్ అవే క్వశ్చన్స్ కాబట్టి మనం అలాగే చేసుకుంటూ వెళ్దాము ఏంటి ఫస్ట్ ఏం చేయాలి మనం వాటిని సూక్ష్మీకరించిన తర్వాతనే అవి వర్గ సమీకరణాలా కాదా అని నిర్ణయించాలి సో మనం అభ్యాసం 5.1 అభ్యాసం 5.1 అందులో ఫస్ట్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా ఏముంది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆఫ్ x మైనస్ 3 2 ఇంటూ x మైనస్ 3 ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ ఇది వర్గ సమీకరణం అవుతుందా కాదా మనం తెలపాలి ఫస్ట్ ఏం చేయమని చెప్పాను ఎస్ ముందు సూక్ష్మీకరించండి ఇది ఏ రూపంలో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది మనం దాన్ని విస్తరించాలి ఎలా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ విస్తరించాలి విస్తరించండి అమ్మా ఇక్కడ ఫార్ములా రాయండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా ప్రకారం మనం ఎల్హెచ్ఎస్ ని విస్తరించేద్దాం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాము ఈ అన్ని ఈ పదాల రెండింటిని ఎడమ వైపుకి పంపించేద్దాం అప్పుడు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈ ప్లస్ 2x ని ఎడమ వైపుకి మనం తీసుకొస్తే మైనస్ 2x అవుతుంది మైనస్ 6 ని ఎడమ వైపుకి తీసుకొస్తే ప్లస్ 6 అవుతుంది ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఏమైనా సజాతి పదాలు ఉన్నాయా గమనించండి సజాతి పదాలు x స్క్వేర్ పదం ఒకటే ఉంది ఇంకెక్కడ x స్క్వేర్ పదాలు ఉన్నాయా లేవు కాబట్టి ఈ పదాన్ని రాయండి అలాగే x పదాలు గమనించండి
सजात पदालु गुर्तुलु गमनिंचंडि माइनस प्लस प्लस रेंडु माइनस रेंडु जीरो अंटे एक्स पदालु लेवु मन प्लस रेंडु माइनस रेंडु क्यान्सल चेयोच्चु प्लस वन प्लस सिक्स मुझे सजात पदा स्थिर पदा सो प्लस की प्लस आर कुड़ते प्लस ईक्वल टू सुन्ना इन गमन दीन परमाण रही सूक्ष्म रूप दी सूक्ष्मीकरण सूक्ष्म रूप दीनेक्वेर सिगल आ रोड निजात पदा मन कूड़े सूक्ष्म रूप इप्ड गमन दीन ओक परमाण रूंदा इकोर अंत दी परमाण रूटी इपड़ समीकरण परमाण परमाण रूप इच्छा समीकरण इच्छा समीकरण वर्ग समीकरण वर्ग समीकरण अवतनी वर्ग समीकरण इधर स्टूडेंट्स नेक्स्ट सेकंड वन रूड़ा चयी नूडो चुपता थर्ड इक्वेशन मूडव समीकरण एक्स माइनस टू इंटू एक्स प्लस वन इज इक्वल टू एक्स माइनस वन इंटू एक्स प्लस थ्री एक्स प्लस थ्री इप्पुडु ई समीकरणं सूक्ष्मीकरिंचाली सूक्ष्मीकरिंचाक मनं अला अवुतुंदा कादा वर्ग समीकरणं अनेदि चेप्पालि మైనస్ 2 మైనస్ 2 తో ఈ రెండు పదాన్ని మళ్ళీ ఇంటూ చేయాలి మైనస్ 2 ఇంటూ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ x 2 x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 కట్ట 2 h వేస్తాము నెక్స్ట్ ఇప్పుడు వేరు చేయండి ఆర్ వచ్చేస్ x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ ప్లస్ 3x ప్లస్ 3x మైనస్ 1 ఇంటూ x మైనస్ x माइनस इनटू प्लस थ्री माइनस इनटू प्लस माइनस वन इनटू थ्री ओका मोड़ मोड़ होता है इपड़ इन दो सजात पदार्थ जो स्कोर्डी सजात पदार्थ ये मेरा होना या एक्स स्क्वायर होगी तो कटे होगी कटा लेने कटा इजी पर्टी के एरा में इतना कावटे एक्स स्क्वायर बैंडी इन्हें एक्स पदार्थ रोंडू ने कमरे चलने पड़ोगे माइनस रेस एक्स पे माइनस मिलता माइनस माइनस कुछ गमन कुछ पदम एक्स पदा रही प्लस मूड प्लस माइनस एक्स सो प्लस थ्री एक्स माइनस एक्स वेसीवे మనము వాటిని కూడొచ్చు తీసివేయొచ్చు కాబట్టి అప్పుడు సూక్ష్మ రూపం వస్తుంది మనకు
ఇక్కడ విధానం చేయండి అమ్మా x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ ఇది సజాత పదం x స్క్వేర్ x స్క్వేర్ గుర్తులు గమనించండి సజాత పదాలు గుర్తించాక వాటి ముందు ఉన్న గుర్తులు గమనించండి ఇక్కడ ప్లస్ x స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ x స్క్వేర్ ఉంది కాబట్టి వేరే గుర్తునే కాబట్టి ప్లస్ x స్క్వేర్ ది మైనస్ 1 x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ x పదంలోకి వెళ్ళండి మైనస్ 1x మైనస్ 2x ఇక్కడ x పదం x పదం గుర్తులు కూడా గమనించండి సేమ్ ఉన్నాయి మైనస్ 1x మైనస్ 2x మైనస్ 2 మైనస్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మైనస్ 3x అవుతుంది మైనస్ 2 ప్లస్ 3 ఇది స్థిర పదం x లేని పదం కానీ గుర్తులు వేరు ఉన్నాయి మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మనం తీసివేయాలి ప్లస్ 3 నుండి మైనస్ 2 గనక పోతే మనకు ప్లస్ 1 మిగులుతుంది ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇది సూక్ష్మ రూపం ఇప్పుడు ఈ సూక్ష్మ రూపం గమనించండి ఈ రెండు పదాలు వచ్చాయి రెండు పదాలు కూడా విజాత పదాలు వాటి మనం ఏం చేయాలి అలాగే రాయాలి ఇప్పుడు ఇది దీని యొక్క పరిమాణం గమనించండి పరిమాణం అంటే తెలుసు కదా మీకు చేరాశి యొక్క గరిష్ట ఘాతం ఇంకా చేరాశి లేదు ఇక్కడ ఉన్న దాని ఘాతం ఉంటుంది ఒకటి ఘాతం కాబట్టి ఇక్కడ ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 అవుతుందా రెండు కాదు కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు ఈ సమీకరణం యొక్క పరిమాణం రెండు కాదు కావున ఇచ్చిన సమీకరణం అంటే ఈ సమీకరణం ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం కాదు వర్గ సమీకరణం కాదు అని రాయండి అమ్మా ఇది రెండవ సమీకరణం 5.1 లో ఫస్ట్ బిట్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ ఫోర్త్ కూడా సేమ్ అమ్మా అలాగే ఎడమ వైపు ఉన్న రెండింటిని ఇంటూ చేయండి ఇస్ ఈక్వల్ టు కుడి వైపు ఉన్న వాటిని ఇంటూ చేయండి అన్ని ఒకే వైపుకి పంపించుకోండి సూక్ష్మీకరించండి మీకు లాస్ట్ వచ్చే రూపంలో పరిమాణం 2 అయితే గనక వర్గ సమీకరణం అని రాయండి లేకపోతే కాదు అని రాయండి మేడం టైం అయినట్టుంది హలో మేడం సార్ ఒక క్వశ్చన్ సార్ చెప్పనా ఒక క్వశ్చన్ ఉందా చెప్పండి ఒకటే ఉంటే చెప్పండి 6th అని చెప్తానమ్మ ఉండండి 6th ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు కుడి వైపు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3ఎక్స్ ప్లస్ 1 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది విస్తరిస్తే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ఏబీ రెండు నాలుగు ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ రెండు నాలుగు 4 ఈక్వల్ టు 0 కాదు ఈ సమీకరణం యొక్క పరిమాణం 2 కాదు కావున ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం కాదు ఓకే చిల్డ్రన్ ఈరోజు వరకు అభ్యాసం 5.1లో ఫస్ట్ బిట్ వరకు అయితే చేశాము మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా మిగిలిన సమస్యలు అన్ని ఈక్వేషన్ సమీకరణాలు కూడా మీరు సూక్ష్మీకరించండి అవి వర్గ సమీకరణాలా కాదా గుర్తించండి ఓకేనా చిల్డ్రన్ రేపు మనము రెండవ బిట్ నుంచి స్టార్ట్ చేసుకుందాము రెండవ బిట్ నుంచి చెప్పుకుందాం ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ వర్గ సమీకరణాలు డైలీ లైఫ్ లో ఉపయోగాల గురించి అనిత దాన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాము ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్
హలో శ్రీనివాస్ శ్రీనివాస్ హలో శ్రీనివాస్ హలో అబ్బాతి